అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఇలాగు చెప్పసాగెను, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యుద్ధ పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరును నాకు సాక్షులయ్యున్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్ళితిని. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వించిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము. అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని. అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడనైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా, సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించియున్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసి కొనుమని చెప్పెను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడాయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోనూ నీయందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తెఫెను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు, ఇటువంటి వాడు బ్రతుకు తగడు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలు వేయుచు తమ పై బట్టలు విదిల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయిచుండగా వారతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలెనని చెప్పి
కోటలోనికి తీసుకుని పొండని ఆజ్ఞాపించెను. వారు పౌలును వారులతో కొట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా అని అడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమీయుడవా? అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరత్వము సంపాదించుకొంటినెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడననెను. కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలుసుకొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావలెనని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలువబెట్టెను.